ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే సమావేశమైన సంగతి మనందరికీ తెలిసిందే రాజకీయ పరంగా వీరిద్దరూ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇటు సీఎం పాలనా పరంగా క్షణం కూడా తీరుకు లేకుండా ఉంటారు అటు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఫుల్ బిజీగా ఉంటారు అందులోనూ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఎంతో హడావిడి చేస్తున్నారు అలాంటి ఇరువురు భేటీ అయ్యారు అంటే అత్యంత ముఖ్యమైన అంశం అర్థమవుతోంది గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రశాంత్ ముఖ్య భూమికను పోషించారు అయితే ఇంత బిజీగా ఉన్న వీరిద్దరూ ఇలా ఎందుకు సమావేశమయ్యారు అందులోనూ వీరు చర్చ రెండు గంటల పాటు కొనసాగిందంటే అంత ముఖ్యమైన అంశాలేమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతాయి ఈ విషయంపై పలు కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వారిరువురు నడుం బిగించి జరిగినటువంటి చర్చ ఇదేంటంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ అధికారికంగా మాత్రం ఈ చర్చకి సంబంధించినటువంటి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు కానీ ఈ అంశంపై వినబడుతున్నటువంటి కొన్ని ఊహాగానాలు చూస్తే నిజమేనని అనిపిస్తాయి మనం ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చిన స్టోరీలో ఆ వెంటో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం జగన్ సర్కారు గతంలో లేని విధంగా ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంటే అధికార ప్రభుత్వంపై మాత్రం మైలేజీ సరిగ్గా లేదని దానిపై చర్చించినట్టు తెలుస్తోంది వైసీపీని మరింత దృఢంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించినట్టు సమాచారం అక్రమాలు చేయొద్దని అవినీతి రాజకీయాలు చేయొద్దని అక్రమంగా సొమ్మును కూడా పెట్టొద్దని అందరూ కలిసి ఐకమత్యంగా పనిచేద్దామని జగన్ ముత్తుకుంటున్న ఎవరికి వారు రాజకీయాలు చేయడం అన్న అంశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది వాలంటీర్ వ్యవస్థ ఇది వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు బూత్ స్థాయిలో యాక్టివ్గా లేరని జగన్ ప్రశాంత్ కిషోర్తో చర్చించినట్టు సమాచారం అన్నీ వాలంటూర్లే చూసుకుంటారన్నారు దీని ప్రభావం పైన పార్టీ పైన పరోక్షంగా పడుతుంది కాబట్టి దీన్ని సరైన మార్గంలో పెట్టేందుకు కీలక అంశాన్ని పరిగణనలో తీసుకున్నట్టు టాక్ ఉంది ఇలా రకరకాల అంశాలపై జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ మధ్య అర్ధరాత్రి వరకు ఫోన్ టాక్స్ కూడా నడుస్తున్నాయని భవిష్యత్తులో చాలా విషయాలు ప్రశాంత్ కిషోర్ చెప్పినవి జగన్ మార్చుకోబోతున్నారని తెలుస్తోంది సంక్రాంతి రోజే ప్రశాంత్ కిషోర్ జగన్కి మంచి గుడ్ న్యూస్ చెప్పారని స్థానిక సంస్థల ఎన్నికల్లో తన టీం వర్క్ చేస్తుందని ప్రశాంత్ కిషోర్ జగన్కి ప్రామిస్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి